నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్లోని మండిలో పర్యటించనున్నారు. 11,000 కోట్ల రూపాయల విలువైన జల విద్యుత్ ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభోత్సవం శంకుస్థాపన చేయనున్నారు. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ సెకండ్ గ్రౌండ్ బ్రేకింగ్ వేడుకకు సీఎం అధ్యక్షత వహించనున్నారు. అనంతరం రేణుకాజీ డ్యాం ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. దాదాపు 3 దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టుకు నేడు మోక్షం కలగనుంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్టాలతో మాట్లాడి ఈ ఆరింటిని ఏకతాటిపైకి తెచ్చింది. దాదాపు 7,000 కోట్లతో 40 మెగావాట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది. ఇది ఢిల్లీకి చాలా లాభదాయకంగా మారనుంది. దీని ద్వారా ఢిల్లీకి ప్రతి సంవత్సరం దాదాపు 500 మిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని సరఫరా చేయగలుగుతారు.